Thank you.
ఆ జీవితంలో వారి సంపాదన ప్రవేశించిన పొందాలని తెలుసు. Amen.
Thank you.
ప్రకృతి భాగం భూమిని ఆకాశ ప్రభావం సృష్టించి దాని ఏంటో నేను పరిపాలించిన దేవ సపోదానికి ఈ సపోదించి ఎక్కడైతే ముగ్గురు కూడి దీనిమని పట్టుకుంటారని ప్రసాదించిన దేవ ఆయన నిజమైన ఈ మాటలు తీసుకున్నారని చెప్పి ఎవరికే మాట్లాడితే Thank you.
I ask this new message in holy name of Jesus Christ. Amen. Bible says in 1 Corinthians 15 chapter 8 verse. தேவனி யொக்க தேவதமும் இருக்கிறது மொதல் இருபத்தாம் தமிழ் பதினாறு. You stand and the Lord calls upon His name, makes known His deeds among the people. யெகோவா கிருத்தஞ்சதா சுத்தமிட்டிருக்கிறார் என நாமும் பிரகட செய்வீர்கள் என காரியங்களும் ஜனங்களோ தெரியவீர்கள். I want to share my testimony that God done to me. நாகு தேவனு செய்தவன் கொப்ப மேலகை நீதோ எந்த சமயங்களோ நடக்க சாட்சியங்கள் நீதோ பிறப்பானுமா. Last 2 weeks back, அருண்டு வாரங்களுக்கு என்னதான் before entering into the Sabbath, నేను సిత్రాంతి గడిలోకి ప్రవేశించే ముందు మరి ఆయన సూర్యాస్తమం అవుతుంది కాబట్టి సభాకి సిద్ధమవుతున్నాను. మరి అకస్మాత్తుగా అనుకోకుండా నా యొక్క శరీరంలో మార్పు జరిగి నాకు అది ఒలుకున్నా జరిగిగా నా యొక్క దేహం అంతా మరి నిపుణుతో ఆ సమయంలో నేను ఎంతో ఆటలు ఉన్నప్పుడు నా యొక్క ప్రతిమని నాకు ఆహారాన్ని అందించింది. మరి చూసినట్లయితే నాకు తీవ్రమైన ఒళ్ళు ఎప్పుడు అదే రీతిగా ఒడుకు అని ఆ సమయంలో నేను విశ్రాంతి తీసుకుని నిద్రపోయాను. My body is too hard. మరి నా యువతకు నా యొక్క కుటుంబ సభ్యులు కుటుంబ ఆరంభంలో ప్రార్థన చేశారు. వారి యొక్క ఆత్మ ప్రార్థన అయిన తర్వాత వారు నన్ను వచ్చి తాకినప్పుడు నాకు ఎంతో గర్వంతో నేను బాధపడుతున్నాను. వారు నన్ను తాకి నా యొక్క శరీరాన్ని కొట్టుకున్నప్పుడు నా శరీరంలో నాకు ఉత్తరగతమైనటువంటి ధర్మం మీరు నాలుగు ఉష్ణోగ్రత జనము. ఐ హావ్ రీసెంట్లీ ఎ హెల్త్ కేస్ రికార్డింగ్ డ్రగ్ విచ్ ఇస్ మెడిసిన్ అండ్ హౌ ఇట్ ఎఫెక్ట్స్ అవర్ బాడీ. నేను ఇటీవల ఒక ఆరోగ్యపరమైన వర్తమానం నేను విన్నాను. మరి ఈ యొక్క నవీన కాలంలో మందులు ఏ రీతిగా మా యొక్క దేహాన్ని ప్రభావితం చేస్తుందని ఆ యొక్క వర్తమానం నేను విన్నాను. మరి నేను ఆరోగ్యపరమైన వర్తమానాన్ని విన్నప్పుడు నవీన కాలంలో వాడే మందులు మా యొక్క దేహాన్ని ఏ రీతిగా మరి అవి నాశనం చేస్తున్నా తెలుసుమా. Last year when I got corona, I took so many dolo tablets, nearly 4 to 5 tablets a day. నేను గత సంవత్సరం ఆ సమయంలో రోజుకి 4 నుండి 5 డోలో టాబ్లెట్స్ నేను వాడాను. మరి ఎప్పుడైతే నాకు కరోనా రోగం నుండి స్వస్థ కలిగిందో తర్వాత చూసినట్లయితే నాకు ఈ యొక్క మధుమేహం అనేటువంటి జబ్బు వచ్చింది. ఇవన్నీ నా యొక్క మనసులో పెట్టుకుని ఈ యొక్క మందులు నేను వినియోగించడం ఆపివేశాను. నేను ఇప్పుడు ఒక ప్రశ్న ఉత్తమం అవుతుంది. నాకు 104 ఉష్ణోగ్రత తీవ్రమైన జ్వరం వచ్చినప్పుడు నేను ఏ రీతిగా స్వస్థతను పొందుకున్నాను. from Tamil Nadu, my
వారు నా యొక్క కుమార్తె వారు వారు పొంది ఫలాలు సూచన అదే రీతిగా ప్రకృతి సిద్ధమైనటువంటి నివారణలు నాకు చెప్పారు. నేను ఎంత మధురంలో ఒక తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నాను. వారు ఏవైతే సలహాలు సూచనలు సిద్ధమైన ఈ యొక్క వ్యవస్థ ఇచ్చారో నేను ఆమె వాడినప్పుడు నేను త్వరలో నుండి నాకు విముక్తి కలిగింది. Fasting, you can't hungry, you can't necessarily to eat God created food after 3 times a day. మరి వారు ఏం చెప్పారంటే నేను ఆ యొక్క తీవ్రమైన జలంతో బాధపడుతున్నప్పుడు ఉపవాసం ఉన్నప్పుడు వారి దేవుడు సృష్టించినటువంటి యొక్క ఫలమైన యాపిల్ ఉచితమని నాకు చెప్పారు. యాపిల్ తిన్నాను మరి వారు ఏం చెప్పారంటే ఎక్కువ శాతం 7% నీవు తీసుకోవాల్సిన దేహానికి ఎక్కువగా మరి పొద్దున్నీ అదే రీతిగా అలవాటు చేయించమని నా యొక్క స్నేహితులు నాకు సలహా చెప్పారు. నాకు తీవ్రమైన జ్వరం ఉన్నప్పుడు నా యొక్క కుటుంబ సభ్యులు నాకు యొక్క వేడి నీళ్ళతో కాపు పెట్టి ఉండేవారు. మరి దేవుని యొక్క శక్తి ఈ యొక్క నీళ్ళను యొక్క పారిశ్రమంలో ఉన్నదని నేను గొప్పగా గుర్తించాను. వాడాల్సిన అవసరం లేదా అని అడిగారు.
మీలో తాగారు దేవుని యొక్క మీరు విశ్వసించండి అని చెప్పి దేవుడు మరి మంట రోజు ఉదయాన్ని చెప్పి నాకు స్వస్థ కలిగిందని మామగారు చెప్పారు. దేవుడు మరి నాకు మామగారిని స్వస్థత చేకూర్చారు విశ్వాసం సంఖ్యాకాండము 10:6 చూసినట్లయితే సంఖ్యాకాండము 12:6 వారిద్దరు రాక ఆయన నా మాటలు విని మీలో ప్రవక్త ఉండే నెల యెహోవాకు నేను ప్రశ్నించి అతడు నన్ను తెలుసుకున్నట్లు కలలో అతనితో మాట్లాడుతూ నా శ్రావకులైన మోషే అట్టి వారు కాదు. And differently, 18th verse after 18th verse, I will raise them as a prophet from among their brethren, like unto thee, and will put my words in his mouth, and he shall speak unto them all that I shall command him. ద్వితీయోపదేశ కాండము 18:18 చూస్తున్నట్లయితే వారి సహోదరుల నుండి నీ మంచి ప్రవక్తుల వారి కొరకు గుర్తించాను అతని నోట నా మాటలు ఉంచాను నేను అతనికి ఆజ్ఞాపించిన యావత్తును అతడు వానితో చెప్పను. ఎప్పుడైతే ఆయన ముందు
know that part why we are getting diseases and also how to cure diseases by taking every drug in this way. మనకు ఈ యొక్క జబ్బులు ఏ విధంగా వస్తున్నాయో దానికి ఎటువంటి మందులు మనం వాడాలని మనము మన యొక్క పర్వతం తండ్రి నుండి మనం నేర్చుకోవాలి. మనం మొట్టమొదటిగా మనకి జబ్బులు ఎందుకు వస్తుందని తెలుసుకుందాం. మరి ఆ నిర్వాహణకు 15వ అధ్యాయం 20వ వచనంలో మరి బైబిల్ గ్రంథం చక్కగా మనం బోధిస్తుంది. మీ దేవుడైన యెహోవా వాక్కు చక్కగా విని ఆయన దృష్టికి న్యాయమైన చేసి ఆయన ఆజ్ఞలను విజయలు ఆయన కట్టడలను అన్నింటిని అనుసరించి నడవలేదు. నేను ఐగుప్తీయులకు కాగ చేసిన లోకములను ఏలియు నీ ప్రధానమును నిన్ను స్వస్థపరిచి యెహోవాను నేనే. This means there are some last issues related to our health when we obey the promises that he put none of these diseases apart. ఎప్పుడైతే మనం దేవుడి యొక్క విధులను దేవుడి యొక్క కట్టడలను మనం అనుసరిస్తామో మనకి యొక్క లోకంలో ఎటువంటి జబ్బులు వ్యాధులు మనకి రావు. మరి ద్వితీయ ప్రశ్న 20వ మనం చూసినట్లయితే నేను ఆ ద్వితీయ ప్రశ్నట్లయితే నేను నీ ఆజ్ఞాపించిన సమస్తము ఆజ్ఞలను కట్టడం నీవు అనుసరించి నడుచుకోవాలను నీ దేవుడు నిరావర్తించిన మాటలను వినయనల ఈ శాపములు ఈ శాపములని నీకు సంభవించును. From the sole of thy foot and the top of thy head. Divya Prasthanam Yeravayam Dora Asyayam Yeravayam Samanthusam Yadha Yehova Ayyukhtyam Panti Chetanam Mola Gantan Chetanam Uthi Chetanam Vethi Chetanam Nindam Vahadishanam Nivu Vati Ni Po Kutakana Jalo Adhe Dika Divya Prasthanam Yeravayam Ni Aupai Manthusam Yadha Yehova Ayyukhtyam Kala Kudakuni ఈ నదిరెండు వరకు మోకాల మీద తొడల మీద కుదరని చెడు పుండులను పుట్టించి నిన్ను బాధించాను. మరి యొక్క అధ్యాయంలో చాలా ఎక్కువగా మరి యొక్క డబ్బులు రాయబడి ఉన్నది. మరి దేవుడి చెప్పాడంటే ఈ యొక్క డబ్బులు మరి అవి మన మీద దేవుడు పొందుదాన్ని హెచ్చరిస్తున్నాడు. ఆ విజయోదిస్తానం 20వ అధ్యాయము 60వ చూసినట్లయితే మరియు నీవు నశించే వరకు ఈ ధర్మశాస్త్రం గ్రంథంలో రాయబడిన ప్రతి రోగము ప్రతి తెగులను ఆయన నీకు కలిగి చేయను. నేను ఇప్పుడు ఒక ప్రశ్న అడుగుతున్నాను. మరి ఏ యొక్క జబ్బు బైబిల్లో రాయలేదు? ఎవరైనా సమాధానం ఏంటి? ఏ యొక్క జబ్బు బైబిల్లో రాయబడలేదు? I want to ask you one question. This disease is not mentioned in Bible. మరి బైబిల్లో ఏ యొక్క వ్యాధి కొరకు రాయబడలేదు? మనకు తెలుసు మరి ఇటీవల కాలంలో ఆ యొక్క దెబ్బలు అనేక మంది మరి బాధించబడ్డారు. అది ఏంటంటే దానికి సమాధానం కరోనా. దేవుని యొక్క నియమ నిబంధనలు అత్యధిక ఆరోగ్య సూత్రాలను మనం విసర్జించినప్పుడే మనకి డబ్బులు వస్తున్నాయి. మరి యొక్క సత్సిద్ధమైనటువంటి ప్రకృతిని మనం విసర్జిస్తున్నాం కాబట్టి ఇటువంటి డబ్బులకు మనం లోనవుతూ ఉన్నాం. మరి మొదటి పరిచయం 10వ అధ్యాయం 31వ కాబట్టి మీరు భోజనం చేసినను పానం చేసినను మీరేమి చేసినను సమస్తము దేవునికి మహిమ కొరకు చేయండి. ప్రకటన 14వ అధ్యాయం 7వ వచనం
అతను మీరు దేవునికి భయపడి ఆయనను మహిమపరచుడి. నాట్ డ్రింకింగ్ ఎనఫ్ వాటర్, నాట్ డ్రింకింగ్ ఎనఫ్ వాటర్, మనం ఎక్కువగా నీరుని మనం సేవించము. విల్ యు గెట్ డ్రింకర్, మరి ఎప్పుడైతే మనం నీరు శాతం ఎక్కువగా తీసుకోమో మనం మరి నీరు ఎక్కువగా తాగడము దేవునికి మహిమపరచుదామా? మరి దేవుడు మనకి మహిమకరమైనటువంటి ఈ యొక్క నీటిని కానీ దేవుడి ఆహారాన్ని కానీ మనము అవన్నీ తీసుకోకుండా మన కుటుంబ సభ్యులు కానీ మనము కూడా సొంతకాలు ఏమి పుంజించట్లేదు. కాబట్టి ఇవన్నీ మనకు జీవితంలో సంభవిస్తున్నాయి. ఎప్పుడైతే మనము దేవుని యొక్క నిబంధనలు అధికరిస్తామో అప్పుడే మనకి మన జీవితంలో మన గొప్ప జబ్బులు వస్తున్నాయి. మొదటి మొదటి అధ్యాయం 11వ వచనం చూసినట్లయితే, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడినది, మీలో ఉన్న పశుధాత్మకు ఆలమై ఉన్నది, మీరు ఎవరా? మీరు మీ సొత్తు కాదు. ఇది ఈ యొక్క వాక్యం చెప్తుందంటే మన యొక్క దేహము దేవుని యొక్క సొత్తు. మనము దేవుని యొక్క ఆజ్ఞలను అతిక్రమిస్తున్నాము ముఖ్యంగా చూసినట్లయితే ఆ ఎన్నో ఆ యొక్క ఆజ్ఞలు మనం అతిక్రమిస్తున్నాం. ఏంటంటే అది నీవు విభజించకూడదు. మరి ఈ యొక్క ప్రజాజ్ఞ నిమిత్తము యాకోబు 2వ అధ్యాయంలో రాయబడి ఉన్నది, ఎవరైతే ఎక్కువగా మరి దేవుని యొక్క కట్టడలను నియమను అతిక్రమిస్తారో వారు ఇటువంటి శత్రులు. మనము దేవుని శోధిస్తున్నాము, ప్రతి ఆజ్ఞలను అతిక్రమిస్తున్నాము. మనం ఇప్పుడు ఈ యొక్క ఆరోగ్య సూత్రాలు ఎందుకు కొన్ని తెలుసుకుందాం. మరి మిర్చా ప్రీతి అనే యొక్క పుస్తకంలో
మీరు జాగ్రత్త గమనించాలి. మరి మోషన్స్ అనే డైట్ యొక్క పుస్తకంలో మరి 337 యొక్క పేజీలో ఈ విధంగా ఈ విధంగా రాశారు. మరి మొట్టమొదటిగా మన యొక్క పితృలైన తల్లిదండ్రులకు దేవుడు ఇచ్చినటువంటి ఆ యొక్క ఆహార నిబంధనలను మనం కూడా పాటించాలి. మరి దేవుడికి అది హేయము ఎప్పుడైతే మనము జంతువుని మనం చంపి అర్పిస్తాము, మరి అది మనం ఏదైనా వరకు దేవుడి లేక సంతసిద్ధమైనటువంటి ఆహార పద్ధతులను మనము అవలంబించుకోవాలి. మరి అక్కడ ఆ యొక్క తోటలో ఉన్నటువంటి ఆ యొక్క వృక్ష పొలం మనం చూసినట్లయితే మరి అదే మానవులకు కావాలని ఆహారం. మరి ఈ యొక్క జలప్రాయం వచ్చేంత వరకు దేవుడు మానవ జాతికి ఎటువంటి మాంసాహారాన్ని భుజించమని వారికి నిబంధన ఇవ్వలేదు. మరి ఎప్పుడైతే జలప్రాయం వచ్చినప్పుడు సమస్తమైన యావత్తుమని నాశనం చేయబడిందో అప్పుడే దేవుడు కొన్ని పరిమితుల్ని మంచి ఉన్నటువంటి ఈ యొక్క జంతువులనే భుజించమని యొక్క ప్రళయం వచ్చిన తర్వాత దేవుడు ఈ మానవులకు అనుగ్రహించాడు. మరి మానవులకి ఎక్కువగా ఇక మాంసాహారం భుజించడం వలన అది ఒక మంచిది కాదు కానీ ఎంతో హానికరమే అది చేకూరుతున్నది. మరి దానియేలు మొదటి వచ్చిన మొదటి 12వ చూడైతే రాజు వారికి నియమించిన భోజనకు పానము కొరకు ఆచారము ఆ నియమం తీసి వేసి వారికి శాఖ దానిలను ఇచ్చాను. మరి అక్కడ రాజుగారి ప్రారంభం ఉన్నటువంటి ఆ యొక్క నియమ నిబంధనలు దాని ఎలా అవలంబించుకోలేదు. మరి రాజుగారి పార్లమెంట్ ఏర్పరచినటువంటి ఆ యొక్క భోజనము అదే విధంగా దాక్ష ప్రారంభము దాని ఎలా స్వీకరించలేదు. మరి దేవుడు అక్కడ ఉన్నటువంటి మేధావుల కంటే దేవుడు అత్యధికంగా దానియేలు జ్ఞానం అనుగ్రహించాడు. అదేవిధంగా దానియేలు వ్యక్తిని పొందుకుంటాను కొరకు దేవుడి మీద దేవుని యొక్క కృప మీద ఆధారపడి ఉన్నాడు. మరి ఇక్కడ దేవుడి గ్రంథంలో ఏమని చెప్పాడంటే దానియేలు భుజించే ఆహారంలో మాంసానికి బదులు ఎక్కువగా దేవుడు ఇచ్చినటువంటి నవధాన్యాలు అదేవిధంగా యొక్క బలము భుజించాడు. మరి ఇప్పుడు సరైన కాలంలో మోసహారం మనం భుజించకూడదు. అవి అంత ఆరోగ్యపరం కాదు. మరి ఈ యోగం ద్వారా మనం మోసహారాన్ని భుజించినప్పుడు వచ్చేటువంటి తీవ్రమైన పరిణామాలు ఏమిటో దేవుడు మనకు బోధిస్తున్నాడు. కాన్షియస్ చేసిన యొక్క పుస్తకంలో ఈ యోగం చక్కగా రాశారు. అది మన మోస ఆహారం భుజించడం వల్ల వచ్చే దెబ్బలు ఏంటంటే క్యాన్సర్. మరి అర్జునులు అయితే ఎక్కువగా టీవీ మరి సంబంధించిన దెబ్బలు మరి ఇవన్నీ సంబంధించిన దెబ్బలు గుండె దెబ్బలు అదేవిధంగా ఇవన్నీ మనం ఎక్కువగా మోసాహారం భుజించడం వల్ల వచ్చేటువంటి పరిణామాలు. ఎక్కువ శాతం మంది యొక్క లోకంలో మాంసాహారాన్ని భుజించిన వారు మరణిస్తున్నారు. యొక్క పుస్తకంలో 67వ గ్రంథంలో ఈ విధంగా రాయబడింది. మరి ఈ యొక్క గ్రంథంలో ఏమన్నా రాబడిందంటే జంతువులో ముందుగానే మరి వాటిలో
జబ్బులు ఉంటాయి. ఎప్పుడైతే మన యొక్క జంతు మోతాన్ని మనం మన యొక్క శరీరంలోకి తీసుకుంటామో అవి మన యొక్క జీవితంలో మన యొక్క శరీరంలో కొత్త జబ్బులు అవి గుర్తిస్తున్నాయి. మరి ఇక మంచి చెడుల యొక్క మోతాన్ని గుర్తిస్తామని జరిగిన పరిణామాలు అయితే మనం తెలుసుకున్నాం. మనము తెలిపినటువంటి యొక్క మాంసాన్ని మనం పుచ్చినట్లయితే మరి వాటి యొక్క గుణగణాలు కూడా సమస్యంగానే మనకు అవి వస్తూ ఉంటాయి. మరి హెల్ప్ఫుల్ అనేటువంటి నోడంలో యొక్క పుస్తకంలో రాసి ఉన్నది ఏమిటి ఉంటారంటే మరి ఎప్పుడైతే మనము ఎక్కువగా మోతాదులో మోసాహారాన్ని మనం స్వీకరిస్తామో మనలో పుస్తకము అదే విధంగా మనలో తెలివితేటలు దినదినము క్షీణించుకొని పోతూ ఉంటాయి. మరి ఆధ్యాత్మికంగా మోసం చెందే ఉన్నటువంటి ఈ యొక్క మనస్కారాలు కూడా తెలుసుకున్నాము. మరి మరి ప్రళయం జలప్రలయం వచ్చిన తర్వాత ఎక్కువగా మనుషులు ఆ కాలంలో మాంసాహారాన్ని స్వీకరించారు. మరి దేవుడు మానవుల యొక్క మార్గం చూసినప్పుడు ఎంతో ఏ కాలంలో అని దేవుడు అలాంటి చూశాడు. మరి ఎప్పుడైతే మానవుడు దేవుడి మీద ఆధారపడకుండా తన యొక్క సొంత ఆలోచన తప్పున దేవుడి యొక్క మార్గాన్ని విసర్జించారో ఇక దేవుడి యొక్క కార్యములు దేవుడికి వ్యతిరేకంగా ఇస్రాయేలు ప్రజలు చేశారో ఇవన్నీ దేవుడు గమనించిన తరువాత మరి చూసినట్లయితే లోకంలో ఎక్కువ ఉన్నటువంటి జన సంచారం వచ్చినట్లయితే ఇక మోసాలను పూజించడం వల్ల వారి క్రమీణ కాలక్రమీణ వారు చనిపోతూ వారి యొక్క ఆయుష్కాలం కూడా తగ్గించబడింది. మరి యొక్క కాలంలో మరణించి ఉన్నారు. మరి ఎప్పుడైతే మనం ఆధ్యాత్మిక జీవితాన్ని మన యొక్క మన జీవితంలో పెంపొందించుకోవాలంటే మనము మోసాహారాన్ని సమృద్ధిగా మనము తీసుకుంటాం మానివేయాలి. ఎప్పుడైతే మనము యొక్క మాంసాహారాన్ని భుజిస్తామో శరీర యొక్క జంతువులు ఉన్నటువంటి క్రోధము అదే విధంగా ఆ జంతువులు ఉన్నటువంటి అధికారమైన కొవ్వు మనం భుజించినప్పుడు మనలో పథకము అదే విధంగా ఆలోచన తగ్గిపోవడము క్రోధము మనం ఎక్కువగా పెంపొందించుకుంటూ ఉంటాం. God is clearly saying if you increase our lustful thought, which is virus of samsara and the lust of samsara. మరి ఎక్కువగా ఎప్పుడైతే మనం జంతు జంతు మొండని మనం పూజిస్తామో మనలో నేత్రాలు ఎక్కువగా అవుతుంది. నేత్రాలలో మన కోరికలు ఎక్కువగా పుడుతూ ఉంటాయి. ఎప్పుడైతే కోరికలు ఎక్కువ మన యొక్క దేహంలో పుడుతూ ఉంటాయో ఏ ఒక ఆజ్ఞను మనము దానికి మీరుతున్నాం అది ఏమిటంటే నీవు విభజించుకోవడం దేవుడు మనం హెచ్చరిస్తున్నాడు. మరి ఇటు కాలంలో ఇటీవల కాలంలో జరిగిన ఒక వార్తను మీతో నేను పంచుకున్నాను. మరి నెల్లూరులో ఒక యవనస్తు 26 వయసు వాడు మరి వివాహం చేసుకున్నాడు. మరి ఈ యొక్క యవనస్తులు తన యొక్క భార్య యొక్క జీవితాల మీద మరి నేత్రాలు కలిగి ఉన్నాడు. ఎప్పుడైతే తన యొక్క భార్య గృహంలో లేనప్పుడు మరి ఈ యొక్క వ్యక్తి ఆ యొక్క స్త్రీతో లైంగిక సంబంధాన్ని కావాలని కోరికను అడిగాడు. స్త్రీ అంగీకరించలేదు. మరి ఆ యొక్క జీవితాన్ని లైంగికమైన సంబంధం కోరినప్పుడు ఆ యొక్క జీవితాలు అంగీకరించలేన కోపంలో ఆ యొక్క జీవితాన్ని తప్పేశాడు. మరి అటువంటి క్రూరమైనటువంటి
చూసుకోవాలి. మనం లోకంలో మనము మంచి పనులు చేసినప్పుడే, మంచి అలవాట్లు పెంపొందిస్తున్నప్పుడే మనము పర్వాలనికి సిద్ధపాటు కలిగి ఉండగలము. ఎప్పుడైతే మోసాన్ని మనం భుజిస్తూ ఉన్నామో, చూసినట్టుగా మనం ఆధ్యాత్మిక ఆధ్యాత్మిక భౌగోళిక మనం సమస్తాన్ని కోరుతూ ఉన్నాము. మరి ఈ యొక్క ఆరోగ్య సూత్రాలు చదవాలంటే ఎక్కువగా సమయం పడుతున్నాయి. ఎప్పటికీ మరి ఈ యొక్క ఆరోగ్య సూత్రాలు నిమిత్తము అనేకమైన ఉన్నప్పటికీ మనము కొద్దిగా దేవుని యొక్క వాక్యాన్ని చదువుకోవడం ఎక్కువగా అదే రీతిగా ఈ దేవి వైద్యం గారు సూచించిన ఆరోగ్య సూత్రాలు మనము పాటించాలి. మరి మతటువంటి అంత్య దినంలో జరిగే సంఘటన నిమిత్తం అదే విధంగా మానవులు ఏ రీతిగా లోకంలో శ్రమలు ఎదుర్కొంటారో చక్కగా రాయబడి మరి మిగతా వరకు ధాన్యాల వంగనాలు మనకి ఒక మాదిరికరంగా ఉన్నాయి. అది మీకు తెలుసా, మనము మొట్టమొదట మనము మరి మొట్టమొదటిగా ఆదాము అవ్వకు దేవుడు ఆహారపరమైనటువంటి యొక్క పరీక్షను పెట్టాడు. మరి మొట్టమొదటిగా చూసినట్టు గొప్ప శోధనను సైతానుడు ఆదాము అవ్వకు కలగజేశాడు. మరి అదే రీతిగా దేవుడు కూడా సైతానుడు ఆహారపరమైనటువంటి పరీక్షనే విధించాడు. మరి దానిలో వలన మనము ఆయన శోధనని అధిగమించాలి, ఏటు క్రీస్తు వలె ఆయన శోధన మనం అధిగమించాలి. లేదు చూసినట్టుగా ఆదాము అవ్వబడికి ఆయన శోధనకు పోయాడు. మరి మరణించినటువంటి యొక్క జంతువుల్లో మనం ఆహారాన్ని భుజించినట్లయితే ఎటువంటి రక్షణ లేదు. మరి దేవుడి ఆజ్ఞలో మనం చూసినట్లయితే అతి గౌరవ యొక్క పాలు కూడా తీసివేస్తారు. మరి జంతువుల నుండి వచ్చే ఏదైనా మాంసమే కానివ్వండి, ఏదైనా పాలే కానివ్వండి, అది మనకి అంత శ్రేష్టము కాదు. మరి సృష్టికర్త దేవుడు మనకి ఇప్పించిన ఆహారం ఏమిటంటే ఆకులు ఆవులు పాలు. మీకు దేవుడు ఎందుకు ఈ యొక్క ఆఖరి దినాల్లో మోసాన్ని తినవద్దని హెచ్చరిస్తున్న కారణం మీరు తెలుసుకోవాలంటే మరి దేవుడు మనం చూసినట్లయితే ఆ కాలక్రమేణ మనము ప్రాచీన పద్ధతుల్లో ఎప్పుడైతే ఆదాము అవ్వకు ప్రారంభించాడో ఆ యొక్క పద్ధతులను మనం తీసుకురావాలి. దేవుడు ఎంతో ఆనందం కలిగి ఉన్నాడు. మరి దేవుడు చూసినట్లయితే దేవుడు సహజ సిద్ధమైనటువంటి ఆహారాన్ని భుజించుకున్నాడు.
మానవుల చేత నిర్మితమైనటువంటి ఆహారాన్ని భుజిస్తున్నారు. ఎవరైతే దేవుని యొక్క రాక వరకు వేచి ఉన్నారో మరియు వారు వస్తున్నట్లయితే మోసాన్ని కాకమైన మాని వేస్తారు. మరి వారి యొక్క ఆహార అలవాట్లు కూడా మాని మోసాన్ని తీసివేస్తారు. మరి ఇజ్రాయెల్ దేవుడు ఐగుప్తులో ఏ విధంగా తీసుకుని వచ్చాడు అదే యేసు క్రీస్తు వారు కూడా ఈ యొక్క లోకంలో మన యొక్క మోసాహారాలను అలవాట్లు తీసుకుని మాని వేస్తారు. మరి వారిని దేవుడు ఏ రీతిగా కానాను దేశానికి తీసుకుని ఆగమించగలిగాడు. మరి వారందరూ ముందుగా చూసినట్లయితే ఎంతో సంతోషకరంగా వారి యొక్క ప్రయాణం కొనసాగించారు. మరి నిమగ్నవలసిన దేశంలో తాము వస్తువులు నలభై ఏళ్ళు గాయ మన్నానే తినుతుంది. వారు కానాను దేశము బ్రహ్మైన వరకు చేరే వరకు మన్నానే తినేది. మనందరం పరలోకానికి చాలా ఆనందంగా సంతోషంగా మనందరం వెళ్ళాలి. మరి రెండవ పరిచయం అంటే మనము జబ్బులోని ఏ విధంగా పొందుకుందని జబ్బు రాకుండా ఏ విధంగా ఉండాలి. మనకి ఏదైనా జబ్బు వస్తే మనము వైద్యం వరకు వెళ్తాము. ఆ వారు మందులు మరి ఈ మందులు మరి మందులకి ఆ పుస్తక ప్రకారం లేవు. మరి నవీన మందుల్లో ఎటువంటి స్వస్థపరిచే గుణాలు లేవు. కానీ దేవుడిచ్చినటువంటి ఈ యొక్క ప్రకృతి పరమైనటువంటి సత్వజ్ఞమైన మూలికలు అదే రీతిలో ఆకులో గొప్ప శక్తిని దేవుడు ఇమడిచాడు. మరి మందులు ఎక్కువగా వాడటం అవి మన ఎంతో మన శరీరానికి ప్రభావితం చేసింది ప్రమాదం. మరి మందుల వాడకంలో చూసినట్లయితే ఎక్కువగా అది మానవుని ప్రభుత్వాన్ని మానవుడికి స్వస్థ చేయకుంటున్నాయి. మరి లోకానికి సైతాను మందుల ద్వారా ఎంతగానో మోసిస్తున్నాడు. మనము దేవుని యొక్క సరసిద్ధమైనటువంటి సూత్రాలు వినియోగించుకొని అనేటువంటి జబ్బుల పడ్డవారిని మనము స్వస్థ చేయకుంటున్నాడు. మరి ఈ యొక్క పని ద్వారా ఏమని కనబడుతుందంటే ఆ యొక్క ఆరోగ్య పరమైనటువంటి సేవ. మరి దేవుని యొక్క ఈ యొక్క మెడికల్ మినిస్ట్రీ ద్వారా మనం చేసినటువంటి ఈ యొక్క సేవని మనకి చేతిగా మరి కనబడుతుంది. మరి ఈ యొక్క పనిలో ఈ యొక్క ఆరోగ్య స్వరూపమైనటువంటి పనిలో మనందరికి దేవుడు పాల్గొనమంటున్నాడు. మరి ఈ యొక్క నశించేటువంటి లోకము ఈ యొక్క ఆరోగ్య సూత్రాలు అదే రీతిగా ఆరోగ్యపరమైన వర్తమానాలు మూడో దోమ ఇచ్చిన ప్రకారము మన యొక్క లోకంలో ప్రతి ఒక్కరికి బోధించాలి. ఎప్పుడైతే దేవుని యొక్క లేఖ భాగం మనం సుమంగా చదువుతామో అర్థం చేసుకుంటామో మనకు దేవుడి సంబంధించినటువంటి ఈ యొక్క మూలికల్లో ఎవరైతే ఎక్కువగా ఈ యొక్క
దెబ్బలతో బాధపడుతున్న వాటి వారు మనం తాగి వారికి మనం క్రీస్తు చేకూర్చవచ్చు. మరి క్రీస్తు వారి మనకి ఒక ఉదాహరణ. మన క్రీస్తు ఏ రీతిగా మరి దెబ్బలు పడ్డవారిని మరి వారికి స్వస్థత చేకూర్చాడు. యోహాను 9వ అధ్యాయం 4వ వచనం చూసినట్లయితే ఆయన ఇల్లు చెప్పి నేల మీద ఉమ్ము వేసి ఉమ్ముతో కొరత చేసి వారి కనుల మీద ఆ కొరతను పూర్చి నీవు తిరుమలకు పోలీకి వెళ్ళి అందులో కడుక్కునమని చెప్పాను. శిలువులు మాటకు పంపబడిన వాడిని అతను వారు వెళ్ళి కడుక్కున్న చూపు గల వాడై వచ్చాను. మరి ఈ యొక్క అంధత్వాన్ని పోగొట్టుకోవడానికి మందులు వాడకుండా మరి దేవుడు తన యొక్క మాట చెప్పును సృష్టించినటువంటి లోకంలో ఈ యొక్క లోకపరమైనటువంటి ఈ యొక్క ప్రకృతి పరమైనటువంటి వైద్యాన్ని క్రీస్తు వారు ఈ యొక్క కుటుంబానికి కలిగించారు. మరి దేవుడు మట్టి నిర్ణయించాడు. మరి కేవలం మట్టి మరి నీరు మాత్రమే క్రీస్తు నిర్ణయించాడు. మరి ఎప్పుడైతే కుటుంబాలు క్రీస్తు వద్ద వచ్చినప్పుడు ఆయన మట్టి తీసి తన యొక్క హెల్మెట్ కాదు వెళ్ళి ఆయన పోలీసులు చూపు వచ్చింది. దానికి కారణం ఏంటంటే మరి స్వస్థత దేవుడి యొక్క ఆ యొక్క మట్టిలో మరి ఈ యొక్క గుర్తువానికి స్వస్థత కలిగింది. ఓ దేవాన్ని ఎంత గొప్పవాడు మరి చూసినట్లయితే ఈ యొక్క మనకి కలిగినటువంటి దెబ్బలు కూడా ఈ యొక్క మట్టి ఎంతగానో మేలు చేస్తుంది. మరి ఏదైనా ఒక ఏనుగు దెబ్బలు కలిగి ఉంటే మరి ఏనుగు ఎప్పుడైనా దెబ్బలు తగిలి ఏం చేస్తుంది ఏంటంటే మట్టిలో తన యొక్క ఉమ్ములు వేసి ఆ యొక్క మట్టిలో ఆ యొక్క ఏనుగు పడుకొని పోగాడుకుంటుంది. మరి ఎప్పుడైతే ఆ ఏనుగు తనకు వచ్చినటువంటి ఆ యొక్క ఆ ఉమ్ములు వేసి ఆ యొక్క మట్టిలో కలిపి ఆ యొక్క మట్టి మీద ఆ యొక్క ఏనుగు పడుకుందో మరి ఆ యొక్క మట్టితో యొక్క ఏనుగు తన యొక్క దెబ్బలు పూసుకుంటుంది. మరి మనకి సంస్కృతంగా దేవుడు మనకి యొక్క మట్టిలో గొప్ప స్వస్థత అనుగ్రహించాడు. ఏనుగు కూడా తగిన దెబ్బలకి తన యొక్క ఉమ్ము వేసి మట్టిలో పూసుకొని మట్టిలో పోరాడుతున్నప్పుడు ఏనుగు కూడా స్వస్థత కలుగుతుంది. మరి మనకి దేవుడు మనకి దేహాన్ని సృష్టించినప్పుడే మనకి ఎక్కువగా రోగ నిరోధక శక్తిని పెంపొందించుకునే శక్తిని ముందుగానే మన యొక్క శరీరంలో దేవుడు ఇప్పించాడు. మరి ప్రతి మన యొక్క శరీరం మీద జరిగే దెబ్బ మరి అది మరి అక్కడ నీళ్ళు పెట్టడం ద్వారా కానీ మరి ఎవరైనా పుడుచు కానీ మరి మన కాలిపిన దెబ్బలు కానీ దెబ్బ గుర్తు లేదా పాములు కానీ తాజా మనకు ఉండదు. మరి రక్తపు చేరినప్పుడు మరి సమస్త శరీర పరమైన జబ్బులు మరి ఇరుగైనటువంటి ఎముకల కొరకు క్యాన్సర్ కొరకు జబ్బుల కొరకు శ్వాస సంబంధించిన రాళ్ళ కొరకు సమస్త రోగాల కొరకు మరి మనం ఏం చేయాలంటే ఆ రీతి చేసినప్పుడు లోకంలో మనకి దొరికే ఈ యొక్క మట్టినే మనం వారితో నీటితో మిళితం చేసి దాన్ని మనము
మరి దేవుడి గొప్ప దీవెన ఏంటంటే చక్కగా శుభ్రమైనటువంటి నీటిని మనము దేవించినట్లయితే రోగాలను మనం అనుభవించవచ్చు. మరి అది మంచి ఆరోగ్యాన్ని మన యొక్క శరీరంలో నీరు పెంపొందిస్తుంది. మానవుడికి అదే రీతిగా జంతువులను దప్పికున్నప్పుడు దేవుడి చక్కటి జీవన భాగం జరుగుతుంది. మరి ఎముకలకి నీటితో కూడా అది మనం స్వస్థత చేకూర్చుకోవాలి. మరి దేవుడు కూడా లోకంలో ఉన్నప్పుడు నీటి ద్వారా అనేక మందిని జబ్బుల పట్ల స్వస్థత చేకూర్చాడు. లోకంలో ముందు మన ఉన్నత స్థానంలో ఉండబడింది. ఎక్కువ
for drug awareness, there would be fear imbalance in the world today. మరి ఎప్పుడు చూసినట్లయితే లోకంలో ఎక్కువగా మానవులు మందుల మీద ఆధారపడుతున్నారు, కానీ దేవుడి మీద ఆధారపడలేదు. ఇక మందులకి మనం ఎక్కువగా ప్రాధాన్యతనిస్తున్నాము, వైద్యులకు ప్రాధాన్యతనిస్తున్నాము, కానీ దేవుడికి ప్రాధాన్యతనిస్తున్నాము ఏమలేదు. మరి మన భూమిలో కూడా మందుల నిమిత్తం ఇచ్చినట్లయితే గ్రీక్ భాష నుండి మందు అనేది వచ్చింది. మరి అది ఫార్మాకియా అనే మాట. మరి అది ఏమిటి ఫార్మాకియా అంటే చూసినట్లయితే మరి మత్తములను గోధుమలను దేశములను కత్తులను విగ్రహాలను మరి మన తండ్రి గారు
మరి ప్రజలు మరి తెలియని స్థితిలో ఇటువంటి మందులు తీసుకుంటున్నారు. లోకంలో ఈ యొక్క చూసినట్టు రెండు గుంపులుగా విభజించబడ్డారు. మరి ముందుగా మరి వ్యాక్సిన్ తీసుకున్న వారు, మరి ఇంకో గుంపు వారు వ్యాక్సిన్ తీసుకున్న వారు. మరి చాలా మంది ఏం చెప్తున్నారంటే మరి ఎవరైతే వ్యాక్సిన్ తీసుకున్నారో వారికి వచ్చినటువంటి లాభాలు ఏంటి? వారి మాస్క్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు, వారి పోషకులను పాటించాల్సిన అవసరం లేదు. మరి వారి లోకంలో మరి వారు తిరిగి వారి యొక్క పనుల్లో పాల్గొవచ్చు. మరి వారు ఏం చెప్తారంటే ఎక్కువ మంది మీరు వ్యాక్సిన్ తీసుకోమని చెప్తున్నారు. మరి ఎవరైతే వ్యాక్సిన్ తీసుకున్నారో వారు ఏం చేయాలంటే వారి యొక్క పర్యటన ప్రదేశాలకు వారికి ప్రవేశం లేదు, వారికి ఎటువంటి గవర్నమెంట్ పరమైనటువంటి పథకాలు రావు, వారికి ఉద్యోగాలు ఉండవు. వారు అంతర్జాతీయ ప్రయాణం లేదు. వారు ఆర్టీసీ చెప్పులు చేసుకోవాలి. ఎవరైతే వ్యాక్సిన్ తీసుకోవాలో వారు ఖచ్చితంగా లాక్డౌన్ నియమ నిబంధనలు పాటించాలి. మరి రానున్న దినాల్లో సంఘ సభ్యులు ఎవరైతే ఈ యొక్క వ్యాక్సిన్ తీసుకున్నారో వారు మాత్రమే దేవాలయాలు దేవుడి యొక్క మందిరానికి రావాలని నిబంధనలు వస్తాయి. మరి ఎవరైతే ఈ యొక్క వ్యాక్సిన్ తీసుకునే సంఘ సభ్యులు ఉన్నారో వారు సంఘ ఆరాధనలోకి రావు. మరి ఎటువంటి పని మనము కలిగి ఉన్నాము? దేశంలో చూసినట్లయితే ఎక్కువగా చాలా హేమ
మన యొక్క దేశంలో పెరిగిపోతున్నాయి. మీ మన సమయం ఉన్నప్పుడు కంటిన్యూ అనే ఒక పుస్తకము మీరు చదవాలని కోరుతున్నాను. మరి ప్రకటన గ్రంథము 13 అధ్యాయంలో దేవుడు మనల్ని ఎదిరిస్తున్న ఏంటంటే పట్టణాల నుండి మన కుటుంబ సభ్యులు మనము గ్రామాల వైపు తీసుకెళ్ళాలి. మరి వారు ఆ గ్రామాల వారు సొంతగా వారు పండించుకోవాలి. మరి రామంలో చాలా గొప్పగా అవి ఉండబోవు. కాబట్టి మనము మన యొక్క సరసిద్ధంగానే మనము పెంచుకోవాలి. మరి దేవుడు గొప్ప వాగ్దానానికి విజయవంత కారణము గొప్ప వచ్చాయని అప్పుడు నేను మిమ్మల్ని చూసిన దిగులు పడుకుని వారికి భయపడుకుని మీకు ముందరగా నడుస్తున్నాను. మీ దేవుడైన యెహోవా మీ పనులు ఎదురుగా ఉన్నాడు. ఐగుప్తులోను ఆవరణలోను మీ కొరకు చేసినట్టే మీ పక్షము యుద్ధము చేయడం మీరు ఈ చోటికి చేరుకునే వరకు మీరు వచ్చి మార్గం ఆరంభంలోను మనుషులు తాను కుమారుని ఎత్తుకున్నట్టు మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని ఎత్తుకును ఎత్తుకుని వచ్చిన సంగతి మీరు ఎదురాని మీతో చెప్తుంది. మనందరము దేవుని అనుసరించి దేవుడి నుంచి నుండి నిర్మించబడిన కట్టడలను మనము అనుసరించాలి. మనందరము దేవుని యొక్క రెండో ఆరాధన కొరకు సిద్ధపాటు కలిగి ఉండాలి. దేవుడిని మనందరం దీవించుగాక. ప్రతి ఒక్కరిని
ఉప్పుడు ఎలా ప్రయత్నము సదాకాలంలో